సో వాట్స్ అప్ బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎవరీవన్. హోప్ యు ఆల్ డూయింగ్ అబ్సల్యూట్లీ గ్రేట్. సో చలో నార్మల్గా మనం లాస్ట్ వీడియోలో లైక్ ఆఫ్ రోడర్ రివ్యూ తీసినాం కదా, సో డాట్ బైక్ లైక్ ఇంపల్స్ అది. సో ఈసారి మనం నేకెడ్ బైక్ రివ్యూ తీసుకున్నాం అనమాట. సో ఈ నేకెడ్ బైక్ ఏంటో మీరు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ రైట్ నౌ అయితే మన దగ్గర దేయుగో ద MT15 ఉంది. సో ఇట్స్ అ ట్విన్ బ్రదర్ ఆఫ్ ది R15 అనుకోవచ్చు. సో చలో బైక్ అయితే నిజంగా మొత్తం ప్యూర్ బ్లాక్ అనమాట, మెటాలిక్ బ్లాక్ ఇది. సో ఇందులో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అండ్ బైక్ మనకి స్పెసిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పని మొత్తం మనం చూసుకున్నాము. దేయుగో సో తెలియగో ద యమహా MT15 V2 ఇది. సో నార్మల్ ఇందులో మనకు 2 వర్జన్స్ ఉంటుంది, ఒకటి MT15 V1 అండ్ ఇంకోటి వచ్చేసి V2. సో V2లో మనకు చాలా వేరియంట్ ఆఫ్ కలర్స్ వచ్చినాయి అనమాట. అండ్ మోర్ ఓవర్ ఇది వచ్చేసి మెటాలిక్ బ్లాక్. అండ్ ఇందులో మనకు ఫ్రంట్ సెక్షన్లో చూసుకున్నట్లయితే వి గాట్ 2 DRLs అనమాట. సో యాక్చువల్గా దీనికి కొంచెం ర్యాపింగ్ చేయించుకుంటే క్రేజీగా అనిపిస్తుంది బైక్ మాత్రం. అసలుకి జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఆఫ్ ద హెడ్ లైట్ మ్యాన్. అసలుకి ఈ ఫేస్ అనేది నిజంగా బెస్ట్ ఫీచర్ ఇన్ MT అనమాట. అండ్ మోర్ ఓవర్ మనకి ఇక్కడ బై ఫంక్షనల్ LED లైట్ వచ్చింది అనమాట, ప్రొజెక్టర్ లైట్ ఇది. అండ్ ఇందులో మనకు క్లాస్ G ఇది. సో మనకు లైటింగ్ అనేది నైట్ టైంలో చాలా క్లియర్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం నైట్ టైం ఒకసారి రైడ్ చేద్దాము. రైడ్ చేసిన తర్వాత బైక్ క్వాలిటీ ఎట్లుంది అండ్ మోర్ ఓవర్ నైట్ టైంలో మనకు బైక్ ఎట్లా కనిపిస్తుంది, హెడ్లైట్ ఎట్లా పర్ఫామ్ చేస్తుంది కూడా మనం చూసుకుందాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ సెక్షన్లో వి గాట్ ద 37 mm USB సస్పెన్షన్. సో అప్ సైడ్ డౌన్ ఫోక్స్ వచ్చినాయి ఇందులో టెలిస్కోపికే. అండ్ ఫ్రంట్ సెక్షన్లో మనకు డిస్క్ వచ్చేసి 282 mm ఆఫ్ డిస్క్ వస్తుంది. దట్ విట్ బై బ్రెంబో కంపెనీ వల్ల బ్రేక్ క్యాలిపర్స్ అని వస్తుంది. సో దీనివల్ల మనకి ఏంటి అంటే బ్రేకింగ్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. అండ్ ఫ్రంట్ సెక్షన్లో మనకు వచ్చేసి 100x80 టైర్ సెక్షన్ ఇది, 17 inches ఆఫ్ వీల్ వస్తుంది. అండ్ కమింగ్ టు ద ట్యాంక్, ట్యాంక్ వచ్చేసి 10 liters ఆఫ్ ట్యాంక్. ఇందులో మనకు 1.6 liters రిజర్వ్ పడుతుంది. అండ్ ఒకసారి మనం ఫుల్ ట్యాంక్ చేయించుకుంటే ఆల్మోస్ట్ ఒక 480 kilometers ఆఫ్ రేంజ్ వస్తుంది అనమాట. సో ఈక్వల్ టు 500 kilometers ఆఫ్ రేంజ్ వస్తుంది. అండ్ ఇక్కడ మనం ఇంజన్ చూసుకున్నట్లయితే దిస్ ఇస్ 155 cc SOHC లిక్విడ్ కూల్డ్ 4-valve ఇంజన్ అనమాట. సో ఇందులో వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 18.1 PS ఆఫ్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. దట్ టు 10,000 RPM అండ్ 14.1 Nm ఆఫ్ టార్క్ 7,500 RPM అనమాట. సో నార్మల్గా MT అనేది చాలామందికి మీనింగ్ తెలియదు అనమాట. సో MT ఫుల్ ఫామ్ ఏంటి అంటే మాస్టర్ ఆఫ్ టార్క్. సో ఇందులో మనకు టార్క్ ఎక్కువ ఉంటుంది. సో అదేందో నేను మీకు చెప్తా. నార్మల్గా ఈ MT15 కొన్ను మన R15కి ఒకటి ఒక మేజర్ డిఫరెన్స్ ఉంటాయి. సో ఆ డిఫరెన్స్ ఏంటో కూడా మీకు చెప్తా. అపార్ట్ ఫ్రమ్ ద లుక్, ఇది నేకెడ్ బైక్, అది వచ్చేసి ఫెయిరీ బైక్, ఆబ్వియస్గా అందరికీ తెలుసు. ఐ చింటు. సో బ్యాక్ సెక్షన్లో చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి 220 mm డిస్క్ వస్తుంది. ఇది కూడా బైబిల్ కంపెనీ వల్ల బ్రేక్ క్యాలిపర్స్ వస్తుంది. అండ్ బ్యాక్ టైర్ వచ్చేసి 140x70 inches ఆఫ్ టైర్ వస్తుంది. ఇది కూడా బ్యాక్ సెక్షన్లో మనకు లుక్ మాత్రం నిజంగా చాలా క్రేజీగా అనిపిస్తుంది. అసలుకి ఈ టేల్ ఉంది కదా, ఈ టేల్ అనేది చాలా ఎలాంగట్ అయిపోద్ది. ఇక్కడ నుంచి మనకు ఆల్మోస్ట్ ఇంత డిస్టెన్స్ వస్తుంది. సో దీనివల్లనే బైక్కి లుక్ ఉంటుంది. ఒకవేళ మనం ఈ టేల్ కనుక తీసేస్తే మాత్రం బైక్ ఇంకా షార్ట్గా నేకెడ్గా క్రేజీగా అనిపిస్తుంది అసలు బైక్. అండ్ బ్యాక్ సైడ్ ఇది LED టేల్ లైట్ అనమాట. సో ఇందులో బైక్లో ఆల్ ఓవర్గా హెడ్ లైట్ అయినా టేల్ లైట్ అయినా ఏదైనా కానీ LED ఉంది. కాకపోతే ఎక్సెప్ట్ దీస్ ఇండికేటర్స్ అనమాట. సో ఇండికేటర్స్ వచ్చేసి హాలోజన్ బల్బే యూజ్ చేసిండు. అండ్ ఫ్రంట్లో కూడా మనకు ఇండికేటర్స్ వచ్చేసి హాలోజన్ బల్బే. కాకపోతే కొత్తగా వచ్చిన R15 వర్జన్స్లో మనకు LED ఇండికేటర్స్ వచ్చినాయి, కాకపోతే ఇందులో మనకు రాలేదు. అండ్ ఈ బైక్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 170 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది. అండ్ సీటెడ్ వచ్చేసి 18 mm ఆఫ్ సీటెడ్ వస్తుంది. సో యాక్చువల్గా నార్మల్గా ఒక 5'5" 5'6" ఉన్న హైట్ వాళ్ళకి అయితే ఈజీగా కూర్చోవచ్చు. అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లోకి వస్తే దెయ్యగో. సో ఫస్ట్ హై బడీ అని వస్తుంది. సో అక్కడ మనం సెట్ చేసుకోవచ్చు అనమాట, మన నేమ్ని సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు గియర్ ఇండికేటర్ ఉంది అండ్ టాకోమీటర్ డిజిటలే అండ్ స్పీడోమీటర్ డిజిటలే. ఇక్కడ మనకు ఫ్యూయల్ గేజ్ ఉంది. అండ్ ఇక్కడ మనకు ట్రిప్ మీటర్ని సెట్ చేసుకోవచ్చు, ఇందులో మనం చాలా ఫంక్షన్స్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు సైడ్లో ABS ఇండికేటర్ ఇక్కడ ఉంది. అండ్ హైపాస్ లో పాస్ ఇండికేటర్ ఇక్కడ ఉంది, ఇండికేటర్స్ ఇండికేటర్ ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ న్యూట్రల్ అండ్ ఇక్కడ వచ్చేసి ఇంజన్ మాల్ ఫంక్షన్ లైట్ ఉంది. అండ్ ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది. ఇందులో సేమ్ నార్మల్గా మనకు R15లో ఎట్లయితే ట్రాక్షన్ కంట్రోల్ వచ్చిందో సేమ్ ఇందులో కూడా మనం ట్రాక్షన్ కంట్రోల్ని ఆన్ లేదా ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 buttons అనిపిస్తున్నాయి కదా, సో ఈ 2 buttons మనం ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ని మొత్తం కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ అప్పర్ టిప్పర్ల స్విచ్ ఇక్కడ ఉంది. అండ్ ఇందులోనే ఇన్బిల్ట్గా మనకు అప్పర్ టిప్పర్ ఇచ్చాడు అనమాట. అండ్ ఇక్కడ మనకు హారన్, ఒకసారి హారన్ సౌండ్ వినండి. నాట్ బ్యాడ్. నార్మల్గా ఇది సింగిల్ హారన్ అనుకుంటున్నాను, మన R15లో మాత్రం డ్యూయల్ హారన్ వస్తుంది, బట్ ఇందులో సింగిల్ హారన్ ఇచ్చింది అనుకుంటున్నా. అండ్ ఇక్కడ మనకు ఇండికేటర్ స్విచ్ ఉంది. ఇవి స్విచెస్ అనేటివి చాలా ప్రీమియం ఉన్నాయి, లైక్ చాలా కాంపాక్ట్గా, లైక్ MT15 ఆల్రెడీ చిన్నది, ఇందులో కాంపాక్ట్లో మళ్ళీ ఈ స్విచెస్ కూడా కాంపాక్ట్ ఇచ్చాయి అనమాట. అండ్ మనకి ఇక్కడ ఇన్బిల్ట్ సెల్ఫ్ స్టార్టర్ రాలే అనమాట. సో నార్మల్గా ఇక్కడ ఇగ్నిషన్ స్విచ్ ఆఫ్ ఆన్. అండ్ ఇక్కడ మనం సెల్ఫ్ కొట్టుకునే స్టార్ట్ అయిపోద్ది. కాకపోతే మనకు నార్మల్ ఇప్పుడు వచ్చిన ప్రతి బైక్స్లో ఏంటి అంటే ఇక్కడనే ఇన్బిల్ట్ వచ్చింది కదా, బట్ ఆప్షన్ మనకి ఇందులో లేదు. అండ్ మరో ఓవర్ మీకు ఈ రేడియేటర్ ఫ్యాన్ గురించి చెప్పాలి కదా, సో ఈ కూలింగ్ సిస్టమ్ వచ్చేసి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అనమాట. సో మనకి ఇక్కడ నార్మల్గా
కూలెంట్ ఉంటుంది, కూలెంట్ ఆయిల్ బాక్స్ ఇక్కడ ఉంటుంది. సో మనకు రేడియేటర్ ఫ్యాన్ ఇక్కడ ఉంటుంది. సో నార్మల్గా మనకు ఒక 90 degrees ఆఫ్ టెంపరేచర్ వచ్చిందంటే ఆటోమేటిక్గా రేడియేటర్ ఆన్ అయిపోద్ది అండ్ తక్కనే కూల్ అయిపోద్ది, నాట్ దట్ బ్యాడ్. సో ఈ రెండు బైక్లో మెయిన్గా డిఫరెన్స్ ఏముంటుంది అని చెప్పేసి నేను చెప్పిన కదా. సో ఏంటి అంటే మనకు చైన్ స్పాకెట్ వచ్చేసి మనకు R15లో వచ్చేసి 14 teeth ఫ్రంట్ ఉంటుంది అండ్ బ్యాక్ వచ్చేసి 48 teeth ఉంటుంది. కాకపోతే MT15లో ఏంటి అంటే ఇది మాస్టర్ ఆఫ్ టార్క్ కదా. సో ఆబ్వియస్ ఇందులో టార్క్ ఎక్కువ ఉండాలంటే మీ అందరికి తెలిసే రేట్ చేంజ్ ప్రాకెట్ అనేది పెద్దగా ఉంటే మనకు టార్క్ ఎక్కువ ఉంటుంది. సో ఫ్రంట్ వచ్చేసి 14 teeth వస్తుంది, బ్యాక్ వచ్చేసి 52 teeth వస్తాయి అన్నమాట. సో మీకు చేంజ్ ప్రాకెట్ ఒకసారి చూపిస్తాను. ఇది మన R15 చేంజ్ ప్రాకెట్ కాంపాక్ట్ వర్షన్గా ఉంటుంది. సో ఇందులో మనకు 48 teeth ఉంటుంది. బట్ MT15లో మీకు కనిపిస్తుంది కదా చేంజ్ ప్రాకెట్ అనేది కొంచెం పెద్దగా ఉంది బికాస్ ఆఫ్ దట్ ఎక్స్ట్రా 4 teeth అన్నమాట. సో 52 teeth వస్తుంది కాబట్టి ఇనీషియల్గా ఈ రెండు బైక్స్లో ఇనీషియల్గా టార్క్ ఎక్కువ ఉంటుంది. దీనికి అని చెప్పేసి అంటే దీనికి ఎక్కువ ఇనీషియల్ పికప్ ఉంటుంది అనమాట, ఇనీషియల్ టార్క్ ఎక్కువ ఉంటుంది. సో అందుకే దీని పేరు ఎంటీ మాస్టర్ ఆఫ్ టార్క్. సో చలో ఎనఫ్ విత్ ద స్పెసిఫికేషన్స్. సో ఫస్ట్ అయితే మనం బైక్ని రైడ్ చేసి నైట్ టైంలో విజిబిలిటీ ఎట్లుంటుంది అండ్ రైడ్ క్వాలిటీ ఎట్లా అనిపిస్తుంది, రైడ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపిస్తుంది, ఇదంతా మనం గోప్రో మోడ్లోకి వచ్చేసాం. ఇన్ ద కౌంట్ ఆఫ్ 3, 2, 1 అండ్ దే. So welcome back to the Moto Vlog. So there you go, the Black Panther. So chala దీన్ని మనం రైడ్ చేసాం అనమాట. సో రైడ్ చేసిన తర్వాత రివ్యూ లైక్ బైక్ ఎట్లా అనిపిస్తుంది ఏంటి అని చెప్పని నేను చెప్తాను. సో హ్యాండిల్ మీద కూర్చుంటే మాత్రం లైక్ బైక్ మీద కూర్చుంటే మాత్రం కంఫర్టబుల్గా ఉంది కంపేరింగ్ టు R15. ఆబ్వియస్లీ బైక్ నేకెడ్ బైక్ కాబట్టి ఆబ్వియస్గా కొంచెం 90 degrees ఆఫ్ యాంగిల్ ఉంటుంది, రైడింగ్ పోస్చర్ ఉంటుంది అండ్ మోర్ ఓవర్ ఎగ్జాస్ట్ సౌండ్ వినిపించలేదు కదా. సో దే యూ గో, సింపుల్ స్మూత్ బట్టరీ స్మూత్. కంపేరింగ్ టు R15 బైక్ అండ్ సౌండ్ అనేది కొంచెం స్మూత్ ఉంది. సో చలో లెట్స్ గో ఫర్ ఎ రైడ్. హై పాస్ లో పాస్ ఓ మై గాడ్. సో చెప్పినా కదా ఇనీషియల్గా టార్క్ ఎక్కువ ఉంటుంది అని చెప్పండి. సో బేసికల్గా ఎంటీ అనే మీనింగ్ లైక్ ఎంటీ ఫుల్ ఫామ్ తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారో కింద కమెంట్ చేయండి. సో యాక్చువల్గా ఎంటీ ఏంటి అంటే మాస్టర్ ఆఫ్ టార్క్ అన్నమాట. సో ఇది చాలా మందికి తెలియదు. ఎవరైతే MT15 ఓనర్స్ ఉంటారో వాళ్ళకు ఆబ్వియస్గా తెలిసే ఉంటుంది, లైక్ బైక్ ఎంతూజియాస్ట్కి అయితే ఆబ్వియస్గా తెలుస్తుంది. అండ్ మోర్ ఓవర్ దీనికి మాస్టర్ ఆఫ్ టార్క్ అని పెట్టడానికి రీజన్ ఏంటి అంటే దీనిలో ఉండే పంచింగ్ పవర్ అన్నమాట. సో దే యూ గో, క్రేజీ ఉంది అసలు బైక్ మాత్రం, స్మూత్ పర్ఫార్మెన్స్. అండ్ మోర్ ఓవర్ ఈ బైక్ తీసుకొని ఆల్మోస్ట్ ఒక 1.5 months అవుతుంది, 1 month, 1.5 months అవుతుంది. అండ్ ఈ బైక్ జస్ట్ మొన్ననే ఫుల్ సర్వీసింగ్ అయిపోయింది అనమాట. సో 500 kilometers సర్వీసింగ్ ఉంటుంది కదా. సో బేసికల్గా సర్వీసింగ్ మొన్ననే అయిపోయింది. బైక్ అయితే చాలా అంటే చాలా స్మూత్గా ఉంది, లైక్ కంపెనీకి వస్తే బైక్ ఎట్లా ఉంటుందో అదే విధంగా ఉంది. అండ్ కమింగ్ టు బ్రేకింగ్ పర్ఫార్మెన్స్, ఆబ్వియస్గా మీ అందరికీ తెలుసు కదా R15లో ఎలాంటి బ్రేకింగ్ సిస్టమ్ యూజ్ చేసిందో, ఇందులో కూడా అదే బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. సో ఆబ్వియస్గా మనకు పెద్ద డిఫరెన్స్ ఏమి కనిపించదు. యాజ్ ఇట్ లుక్స్ ఇది కూడా అంతే ఉంటుంది. హైపాస్ లోపాస్ ఓ మై గాడ్. యాక్చువల్గా దీనిలో హైపాస్ లోపాస్లో ప్రాబ్లం ఏంటి అంటే ఇది హైపాస్ కొట్టినప్పుడు చూడండి లైట్ పైకి ఎక్కడికి వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఇది ఒకటి చిన్నగా నాకు లైక్ డ్రాబ్యాక్లే కనిపిస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ బైక్ ఈస్ రియల్లీ పర్ఫార్మింగ్ వెరీ వెల్ మ్యాన్ సీరియస్లీ. సో చలో లెట్స్ పుల్ ద బైక్. అండ్ మోర్ ఓవర్ ఇది నేకెడ్ బైక్ కాబట్టి ఆబ్వియస్గా టాప్ స్పీడ్లో కొంచెం తక్కువ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ నార్మల్గా మనకి ఇప్పుడు ఇందులో చేంజ్ పాకెట్ పెద్దది కదా, 52 teeth కదా. సో టీచ్ ఎక్కువ ఉండడం వల్ల లైక్ రేస్ పాకెట్లో టీచ్ ఎక్కువ ఉంటే ఏమైంది అంటే టాప్ స్పీడ్ అనేది ఆబ్వియస్గా డ్రాప్ అయిపోద్ది అన్నమాట. సో నార్మల్గా ఒక్క టీత్ ఎక్కువ ఉన్నా కూడా ఇనీషియల్ టార్క్ అనేది కొంచెం చేంజ్ అయిపోద్ది. సో ఇందులో 4 teeth ఎక్కువ ఉన్నాయి మీరు అర్థం చేసుకోండి. సో ఆబ్వియస్గా ఇందులో మనకు హై స్పీడ్ అనేది తక్కువ ఉంటుంది, కాకపోతే ఇనీషియల్గా మాత్రం వి కెన్ డూ వెరీ గుడ్ స్టంట్స్ అన్నమాట. ఈ బైక్తో మాత్రం మనం నిజంగా క్రేజీ అంటే క్రేజీ వీలీస్ చేయొచ్చు, క్రేజీ స్టాపీస్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఈ బైక్ వెయిట్ చెప్పలేదు కదా. సో ఈ బైక్ వెయిట్ వచ్చేసి 146 kgs అన్నమాట. సో కర్వ్ వెయిట్ అన్నమాట. కర్వ్ వెయిట్ ఏంటి అంటే నార్మల్గా ఇంజిన్ ఆయిల్ అండ్ బైక్లో ఉండే పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించుకున్న తర్వాత ఈ బైక్ ఓవరాల్ వెయిట్ వచ్చేసి 146 kgs. సో చాలా అంటే చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, లైక్ సైకిల్లో కనిపిస్తుంది అనుకోండి. ఇంకా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మాత్రం కనీసం వెయిట్ కూడా తెలియదు తెలుసా, అంత క్రేజీ ఉంటుంది. నిజంగా చాలా చాలా కంఫర్టబుల్గా ఉంది బైక్ మాత్రం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు. జస్ట్ ఐ కెన్ ఫీల్ ద పవర్ అన్నమాట, ఐ కెన్ ఫీల్ ద టార్క్. పవర్ కాదు, ఇట్స్ టార్క్. అండ్ మొన్న మరి బైక్ టాప్ స్పీడ్ ఎంత కొట్టచ్చు అంటే ఈజీ ఒక 135 to 145 ఈ మధ్యలో కొట్టచ్చు, ఎందుకంటే నేకెడ్ వర్షన్ కదా. అండ్ మోర్ ఓవర్ రేట్స్ పక్క చేంజ్ ఉందని చెప్పేసాను కదా. సో రేట్స్ పక్క చేంజ్ ఉండడం వల్ల ఆబ్వియస్ స్పీడ్ తగ్గిపోద్ది. అండ్ మోర్ ఓవర్ నేకెడ్ వర్షన్ కాబట్టి విండ్ బ్లాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో విండ్ బ్లాస్ట్ ఎక్కువ ఉంటే ఏమైంది అంటే బైక్
ముంగడికి అంత గుంజుకోదు అనమాట, అంత పవర్ ప్రొడ్యూస్ చేయలేదు. అండ్ మోర్ ఓవర్ మీకు ఈ నైట్ టైంలో విజిబిలిటీ ఎట్లుందో ఐ డోంట్ నో, బట్ ఏంటంటే M215 బ్లాక్ ప్యాంథర్ ఎడిషన్, సారీ బ్లాక్ ప్యాంథర్ అంటున్నా, నాకు చూసే ఆబ్వియస్లీ బ్లాక్ ప్యాంథర్ అనిపిస్తుంది. ఎందుకు అంటే దీనికి ముంగడ రెండు డిఆర్ఎల్స్ ఉన్నాయి కదా, సో ఆ డిఆర్ఎల్స్కి లైక్ ఒక రేడియం వేపించి దాని పైన ఒక కళ్ళు లెక్క పెట్టిపిస్తే, ఐబాల్ లెక్క పెట్టిపిస్తే సేమ్ టు సేమ్ బ్లాక్ ప్యాంథర్ లెక్క ఉంటుంది. అండ్ మోరవర్ చాలా మంది అలా మోడిఫికేషన్స్ చేయించుకున్నారు, క్రేజ్ ఉంటాయి, అందుకే నాకు ఇది బ్లాక్ ప్యాంథర్ అని చెప్పని వస్తుంది. సో యాక్చువల్గా ఇది మెటాలిక్ బ్లాక్ కదా, నైట్ టైంలో మెటాలిక్ బ్లాక్తో కాంబినేషన్ క్రేజ్ ఉంటుంది అని చెప్పని నేను నైట్ టైం రివ్యూ చేస్తున్నా. అండ్ మోరవర్ దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి లైక్ నార్మల్గా ఇప్పుడు మనం ఫినాన్స్లో తీసుకున్నాం అనమాట, సో ఫినాన్స్లో తీసుకుంటే ఈ బైక్ కాస్ట్ వచ్చేసి 2,08,000 పడింది, సో రౌండ్ ఫిగర్ వచ్చేసి 2,10,000 అనమాట. నార్మల్గా R15 వచ్చేసి 2,40,000 ఏమో ఉంది అనుకుంటారు, రైట్ నౌ అయితే 40,000 or 45,000 అనుకుంటా, బట్ దానికి దీనికి ఏంటి అంటే ఒక 30,000 rupees or 40,000 rupees డిఫరెన్స్ ఉంటుంది. నార్మల్గా ఇది V2లో వచ్చేసి మెటాలిక్ బ్లాక్ కదా, సో ఇందులో మనకు ఆల్మోస్ట్ ఒక 7 colors ఉంటాయి అనమాట. సో 7 colors వచ్చేసి లైక్ ఇప్పుడు కొత్తగానే అయితే సైబర్ గ్రీన్ వచ్చింది, నిజంగా చెప్తున్నా క్రేజ్ ఉంది, కలర్ మాత్రం కాకి కలర్ అంటారు దాన్ని, అరే బై క్రేజ్ అంటే క్రేజ్ తెలుసు అసలు. కానీ దాన్ని గ్లిమ్స్ చూసుకుంటేనే నాకు ఆ యునీక్నెస్ ఆ కలర్ క్రేజ్ అనిపించింది బైక్ మాత్రం. సో అది మామూలుగా బైక్ మాత్రం కంఫర్ట్, గుడ్ లుకింగ్, అండ్ నేకిడ్ స్పోర్ట్స్ కాబట్టి ఆబ్వియస్గా క్రేజీ అనిపిస్తుంది. సో చలో మీరు కూడా బైక్ కొనుక్కోవాలనుకుంటే మాత్రం కళ్ళు మూసుకొని కొనుక్కోండి అంతే. ఇంకా ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ యా డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. అండ్ మోర్ ఓవర్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, హూ లవ్స్ MP15 ఆర్ లేదా నేకిడ్ బైక్స్. సో చలో ఇంకా బాయ్ బాయ్, మీ టీవీ తర్వాత ఈ వీడియో, అంటే లెన్ టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.